ద రోరింగ్ ల్యాంప్స్ అనే బుక్ రాసిన వ్యక్తి శ్రీధర్ బేవరా. ఆయన మన తెలుగువారు. ఆంధ్రప్రదేశ్లో ఓ మారుమూల గ్రామంలో జన్మించిన ఈయన తన నాయకత్వం పెంపొందించే రచనలతో దేశ విదేశాల్లో పేరు సంపాదించుకున్నారు. పాల ప్యాకెట్లు అమ్మే స్థాయి నుంచి ఈరోజు ఒక సంస్థకు సీఈఓగా ఎదిగారు. 5-స్టార్ హోటల్లో వెయిటర్గా పనిచేసి ఇప్పుడు అదే హోటల్కు అతిథిగా వెళ్లారు. ఐఐఎం అహ్మదాబాద్లో కూడా చదివి ద హిందూ, టాటా గ్రూప్, ఎల్జీ, పానాసోనిక్ వంటి ఎన్నో ప్రముఖమైన సంస్థలకు ఉన్నత స్థాయిలో ఈయన సేవలందించారు. ఈరోజు బిఎంఆర్ అనే ఒక సంస్థ ద్వారా ఎంతో మందికి, ఎన్నో పెద్ద కంపెనీలకు, అంకుర వ్యాపార సంస్థలకు, వివిధ స్థాయిలో ఉన్న నాయకులకు సలహాదారుగా సహాయం చేస్తున్నారు. ఎవరో వచ్చి మనల్ని రక్షిస్తారని ఎదురు చూడకూడదు. ప్రతి మనిషిలోనూ ఒక నాయకుడు ఉంటాడని ఆయన అంటారు. ఆ నాయకుడిని బయటకు తీసుకురావడానికి మనం కొంత కృషి చెయ్యాలి. ఆ కృషిలో భాగంగా అందరికీ మరింత స్ఫూర్తి నింపడానికి శ్రీధర్ గారు ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. ఆ పుస్తకం పేరే ద రోరింగ్ ల్యాంప్స్. ఒక కథ రూపంలో అందరికీ సులువుగా అర్థమయ్యే రీతిలో రాసిన ఈ పుస్తకం దేశ విదేశాల మీడియా చేత కొనియాడపడింది. అంతేకాదు, అమెజాన్ సంస్థ 2021లో మోస్ట్ పాపులర్ బుక్ అవార్డు అందించింది. ఒక నాయకుడు బలహీనమైన గొర్రెల మూకని కూడా ఒక బలమైన సమూహంగా ఎలా తయారు చేయగలిగాడు, అవి సింహాలను ఎలా ఎదుర్కొన్నాయి, బలవంతులు తప్పిన లా ఆఫ్ నేచర్ని మళ్లీ గాడిలో పెట్టి ఎలా తమ సహజ సిద్ధమైన జీవితాన్ని కొనసాగించాయి అని చెప్పే ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ ఇది. ద గ్రేట్ అలెగ్జాండర్ ఒక మాట అంటారు, ఒక గొర్రెచే నడపబడుతున్న భయంకరమైన సింహాల గుంపు కంటే గొర్రెల మూకని ముందుండి నడిపించే ఒక్క సింహం అంటేనే నాకు ఎక్కువ భయం అని అంటారు. ఈ కోట్లో ఉన్న నిగూఢ రహస్యాన్ని మనకు అర్థమయ్యేలా చెప్పడమే ఈ బుక్ ప్రధాన ఉద్దేశం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ కథలోకి వెళ్ళిపోదాం. ద లా ఆఫ్ జంగిల్. ఈస్ట్ ఆఫ్రికాలో మావు అనే అడవిలో ఒక గొర్రెల మంద ఉంది. అర్థం కాని రీతిలో అనూహ్యంగా జరిగిన సింహాల ఆటవిక దాడిలో చాలా గొర్రెలు చనిపోగా మిగతా వాటికి తీవ్రంగా గాయాలయ్యాయి. గొర్రెలంతా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. అందులో మిసాడా అనే ఒక చిన్న గొర్రె తీవ్ర అసహనాన్ని ప్రకటించింది. మనకు ఈ అడవిలో మంచి చరిత్ర ఉంది, అయినా కూడా మనం ఇలా చస్తూ బతకడమేంటి? ఏనుగులు, జిరాఫీలు, ఒంటెలు కూడా మనలాంటివే కదా. వాటికి లేని హాని కేవలం మనకే ఎందుకు వచ్చింది? మనం ఎంతో ప్లానింగ్ చేసినా కూడా మనము ఉండే ప్లేస్ని సింహాలు ఎలా కనిపెట్టగలుగుతున్నాయి అని ఆ గొర్రె వాదిస్తుంది. వయసులో చిన్నదైనా ఆ గొర్రె వాదనలు విన్న మిగతా గొర్రెలు అది చిన్నదని దాని మాటలు పట్టించుకోలేదు. కొన్ని గొర్రెలు మాత్రం నిజమే కదా అని దానికి సపోర్ట్ చేశాయి. వాటిలో షుజా అనే ఒక తెలివైన గొర్రె ఉంది. అది మిసాడా మాటలను అంగీకరించింది. ఒకరోజు అది మిసాడాని తన ఇంటికి ఆహ్వానించింది. తమ కష్టాల గురించి చర్చించిన తర్వాత ఒక సొల్యూషన్ ఇచ్చింది. ఈ అడవిలో మనకు తెలిసి ఒకటే నీటి సరస్సు ఉంది. అడవిలో సాధారణంగా దాడులు ఇక్కడే జరుగుతాయి. అదే మనం వేరే సరస్సులు ఉన్నాయేమో అని వెతికితే ఆ సింహాల నుంచి మనం తప్పించుకోవచ్చు, మన మనుగడని సాగించవచ్చు అని చెప్పింది. ఈ పరిష్కారం విన్న తర్వాత మిసాడా చాలా సంతోషపడింది. నేనేం చెయ్యాలో చెప్పు, వెంటనే చేసేస్తా అని ఆనందపడింది. నువ్వు ఒక 15 మంది గొర్రెలని టీంగా ఫామ్ చేసి ఉంచు, రేపే మనం బయలుదేరదామని షుజా చెప్పింది. ఒక 2 వారాల పాటు అడివంతా గాలించాయి, కానీ ఒక్కచోట కూడా నీటి జాడలు కనిపించలేదు. బయలుదేరిన 3వ రోజే ఒక 2 చిరుతపుళ్ళు వాటిపై దాడి చేశాయి. కొన్ని గొర్రెలు చనిపోగా మరికొన్నిటికి గాయాలయ్యాయి. రాత్రిపూట ఎక్కడ గుహ కనిపిస్తే అక్కడ తలదాచుకునేవి. అలా కొంత దూరం ప్రయాణించిన తర్వాత వారికి అడవి జాతి మనుషులిల్లు కనిపించాయి. వీరు మరెవరో కాదు, సింహాలను సైతం వట్టి చేతులతో చంపగలరన్న పేరు ప్రఖ్యాతులుగాంచిన మాసా వారియర్స్. వారి ఇళ్లను దాటితే గనక మనకు సరస్సు కనిపించే అవకాశాలు చాలా ఉన్నాయి. మనుషుల్లో లీడర్ ఎవరో గుర్తించి అతని బిహేవియర్ ఎలా ఉందో కనిపెడితే మనం వారి నుంచి తప్పించుకోవచ్చు అని షుజా అంది. ఆ గొర్రెల గుంపు వారిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి వారు లేని సమయాన్ని చూసి ఆ ప్రాంతాన్ని దాటేశారు. ఈ ఎపిసోడ్లో షుజా ప్రదర్శించిన తెలివి, తన మాటలతో అందర్నీ ఇన్ఫ్లుయెన్స్ చేసిన తీరును చూస్తే దాని ప్రతిభ ఏంటో మనకు అర్థమవుతుంది. ఇతరులను కన్విన్స్ చేయడానికి, ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ఏంటో తెలియాలంటే మీరు హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనే బుక్ ని చదవాలి. ఈ బుక్ యొక్క డీటెయిల్ సమ్మరీ వినాలంటే మీరు కుకు ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది
ఒక బుక్ సమరీ మరియు ఆడియో బుక్స్ కలిగిన యాప్. మామూలుగా అయితే 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ 399 రూపాయలు. కానీ వీరు మన ఇస్మార్ట్ ఇన్ఫో ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం స్పెషల్ గా ISM50 అనే కూపన్ కోడ్ ఇచ్చారు. డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పేమెంట్ దగ్గర ఈ కూపన్ కోడ్ ని ఉపయోగించిన వారికి 50% డిస్కౌంట్ లభిస్తుంది. అంటే కేవలం 199కే మీరు ఈ యాప్ సబ్స్క్రిప్షన్ ని పొందవచ్చు. మొదటి 250 యూజర్స్ కు మాత్రమే ఈ అవకాశం. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి బుక్ సమరీస్ వినేయండి. ఇప్పుడు ఒకసారి సింహాల పరిస్థితి ఏంటో చూద్దాం. సింహాల రారాజు పేరు కింగ్ కైజార్. దాని మంత్రి పేరు షాకా. విచిత్రం ఏంటంటే షాకా ఒక గొర్రె. ఈ గొర్రె తన వాళ్లకే వెన్నుపోటు పొడిచి సింహాలకు గొర్రెలకు సంబంధించిన లోగుట్టు వివరాలతో సహాయం చేస్తూ ఉంటుంది. అవి ఎక్కడ ఉంటాయి, వాటిపై సులభంగా దాడి ఎలా చేయాలి అనే విలువైన సలహాలను సింహాలకు అందిస్తుంది. ఆ సింహాలలో ఒకనొక సలహాదారుగా కీసన్ అనే ఒక మంచి సింహం ఉంది. తన ప్రత్యేక రాజకులానికి చెందకపోయినా కూడా అది చేసిన మంచి పనులకు మెచ్చుకున్నట్లుగా నటించి బయట వదిలేస్తే భవిష్యత్తులో తనకు సమస్యలు రావచ్చని కైసర్ తన కౌన్సిల్లో చేర్చుకున్నాడు. యవనంలో ఉన్న కీసన్ శక్తివంతుడే కాదు, మంచి చెడుల తర్కం తెలిసినవాడు కూడా. కీసన్ను కౌన్సిల్లో ఉంచడం మన మహామంత్రి గారు షాకాకు ఎంతమాత్రం నచ్చలేదు. కీసన్కు ఆ సింహాలు వేటాడే పద్ధతి నచ్చలేదు. అవి అవసరానికి మించి జంతువులను చంపి తింటున్నాయి. అలా చేయడం వల్ల నేచర్ ఇంబ్యాలెన్స్ అవుతుందనే విషయాన్ని ఎవరూ తెలుసుకోలేకపోతున్నారు అని తన బాధను ఇతరులతో చెప్పేవాడు. ఒక ప్రధాన సలహాదారు సింహం మాత్రం రాజుకు ఈ విషయం తెలియాలంటే నువ్వు రాణి లీలా వద్దకు వెళ్లి ఆమెకు చెప్పాలి, ఆమె చెబితేనే రాజు వింటాడు అని సలహా ఇచ్చాడు. కీసన్ అలాగే చేశాడు. కానీ రాణి పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఈ విషయం తెలిసిన శాఖ తన పదవికే ముప్పు వస్తుందని గ్రహించి ఆ మీటింగ్లో కీసన్ రాజుగారి వెనక చేసే పనుల గురించి వివరించాడు. ఈ రాజ్యంలో ఉన్న జీవన శైలిని అగౌరవపరుస్తూ కుట్రలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఎక్కించి చెప్పాడు. ఆగ్రహించిన రాజు ఇదే సరైన సమయమని కీసన్ను సింహాల గుంపుతో బాగా గాయపరిచి రాజ్య బహిష్కరణ విధించాడు. కీసన్ రాజ్యం నుంచి బయటకు వచ్చేశాడు. మావు ఫారెస్ట్ నుంచి బయటకు వచ్చాక అక్కడ ఒక అడవి జాతి మనుషుల ఇల్లు కనిపిస్తాయి. ఆ ప్రదేశం దాటే క్రమంలో అడవి జాతి మనుషుల లీడర్ కనిపిస్తాడు. ఒకరికొకరు ఎదురుపడిన వేళ కీసన్ను శత్రువుగా భావించి తన దగ్గర ఉన్న బల్లెంతో దాడికి దిగుతాడు. నా దారికి అడ్డురాకు, నిన్ను నేనేం చేయను అని కీసన్ చెప్పినా ఆ వ్యక్తి మాటలు వినకుండా దానితో యుద్ధం చెయ్యాలని అనుకున్నాడు. అక్కడే ఉన్న ఈ గొర్రెల మూక వారిద్దరిని చూసి దాక్కున్నాయి. వారిద్దరి మధ్య కొంచెం సేపటి వరకు భీకరమైన యుద్ధం జరిగింది. ఇంకొక దెబ్బ కొడితే ఆ అడవి జాతి నాయకుడు మరణిస్తాడు అన్న సమయంలో కీసన్కు అతని తండ్రి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. యుద్ధం అనేది ఒకరిని ఓడించడానికి మాత్రమే చెయ్యాలి, కానీ అతన్ని శాశ్వతంగా చంపడానికి కాదు. అలా చంపేస్తే యుద్ధం గెలిచినా ఓడినట్టే అన్న మాటలు గుర్తొచ్చి కీసన్ అతన్ని చంపకుండా ఆగిపోతాడు. ఇదంతా చెట్ల వెనక దాక్కున్న గొర్రెలు చూసి ఆశ్చర్యానికి గురవుతాయి. ఇలాంటి వాల్యూస్ ఉన్న ఈ సింహం మీద తెలియకుండా గౌరవం పెరుగుతుంది. ఆ సింహానికి తెలియకుండా దాన్ని కొంత దూరం ఫాలో చేస్తాయి. అప్పటికే బాగా గాయపడిన అలిసిన కీసన్ స్పృహ తప్పి కింద పడినప్పుడు షుజా దూరాలోచనతో దాని ఒంటిపై గాయాలకు గొర్రెలు ఆకుల పసరు పూస్తాయి. వైద్యం చేసినందుకు సింహానికి ఆ గొర్రెలపై కృతజ్ఞతాభావం పెరుగుతుంది. షూజా మరియు గొర్రెల గుంపు అంతా కలిసి దెబ్బలు తగ్గే వరకు కొన్ని రోజులు తమ వద్ద ఉండమని అడిగారు. సింహం వారి కోరికను కాదనలేకపోయింది. వారంతా కలిసి తిరిగి తమ ప్రదేశానికి వెళ్తారు. కానీ అక్కడ ఆ గొర్రెల సీనియర్ నాయకుడు ఫుర్సా ఆ సింహాన్ని చూసి మొదట తిరస్కరిస్తాడు. సింహాలే మన శత్రువులు, వాటిని ఎలా మనతో కలుపుకుంటాం అంటాడు. కానీ షూజా ఆ సింహం యొక్క గొప్పతనాన్ని మంచితనాన్ని గురించి వివరించడంతో అయిష్టంగా వారి ప్రదేశానికి 100 మీటర్ల దూరంలో ఉండడానికి ఒప్పుకుంటారు. ఒక 2 వారాల తర్వాత గొర్రెలన్నీ కలిసి కీసన్తో పాటు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. ఇలా మనం ఎంతకాలం చేస్తూ బతకాలి? ఇప్పుడు మన వద్ద బలమైన కీసన్ ఉన్నాడు. మనం ముందడుగు వేయాల్సిన సమయం వచ్చింది. మనం ధైర్యం చేసి తెగించకపోతే మన జాతి అంతరించిపోతుంది. మనం చెయ్యాల్సింది మనం చేద్దాం. కాలమే ఫలితాన్ని నిర్ణయిస్తుందని షూజా తన నాయకత్వాన్ని ప్రదర్శించాడు.
అందరూ షూజాతో ఏకీభవించారు. ముందు సింహాలతో సంధి కోసం ప్రయత్నిద్దాం, వారు ఒప్పుకోకపోతే యుద్ధం అనివార్యమని అంతా అనుకున్నారు. కుటిల బుద్ధి కలిగిన ఫుర్సా మధ్యలో నిర్ణయాలు తీసుకోవడానికి ఈ షూజా ఎవరు అని తన అనుచరులతో ఎదురు తిరుగుతాడు. అప్పుడు గొర్రెల మందకు సలహాదారుగా షూజాకు ఇంచుమించు ఒక కాపరిగా ఉన్న ఒక ముసలి ఎలుక వంటి అఖిలి ఒక నిజాన్ని చెబుతాడు. షూజా వేరెవరో కాదు, షాకా సింహాలతో కలిసి వెన్నుపోటు పొడిచి చంపిన గొర్రెల రారాజు, ద గ్రేట్ రాకా కొడుకు అని. ఒక్కసారిగా గొర్రెల మందలో ఆశ్చర్యం మరియు ఆవేశం ఉప్పొంగాయి. మళ్లీ వెనకటి ప్రశాంతమైన అడవి న్యాయాన్ని తీసుకొచ్చే మార్గంలో ప్రయత్నిస్తున్న కీసన్ మరియు షూజా ప్రయత్నాలకు పూర్తి బలాన్ని ఇయ్యాలని అడవిలో ఉన్న చిన్న చితక జంతువులన్నీ సంకల్పించాయి. ఉన్న వాళ్లల్లో తెలివైన చురుకైన ఒక గొర్రెను ఒక పావురాన్ని సింహాలతో సంధి కోసం రాయవారానికి పంపారు. కాని సింహాల రాజు కైసర్ షకా కుటిల మాయలో పడి వారిని అవమానించి యుద్ధం తప్పదు అని చెప్పి వెనక్కి పంపించాడు. అదే సమయంలో తెలివైన ఆ గొర్రెదూత, మా బలహీనమైన గొర్రెలతో యుద్ధానికి నీ రాజ్యమంతా వస్తుందా అని వెటకారంగా అడుగుతాడు. కీసన్ ప్లాన్లో భాగమైన ఈ ఎత్తుగడకు కైజర్ ఆగ్రహంతో ఊగిపోతూ, మిమ్మల్ని మట్టుబెట్టడానికి అందరూ ఎందుకు, నేనొక్కడినే చాలు అని ప్రతిజ్ఞ చేస్తాడు. విషయం తెలుసుకున్న కీసన్ షూజా మరియు మిగతా గొర్రెలు కలిసి ఒక ప్లాన్ సిద్ధం చేశాయి. శత్రువుకి శత్రువు మనకు మిత్రువు, ముందు సింహాల శత్రువులందర్నీ మనం కలిసి మన గ్రూప్లో చేర్చుకోవాలి అని ప్లాన్ చేశాయి. అనుకున్నట్టుగానే జిరాఫీలు, ఏనుగులు, కోతులు, ఆఖరికి అడవి జాతి మాసై యోధులను కూడా ఒప్పించి తమలో చేర్చుకున్నాయి. షకాకి ఏదో అనుమానం వచ్చింది. తమ రాజు కైసర్ దగ్గరకు వెళ్లి మన సింహాల సైన్యాన్ని మొత్తం సిద్ధం చెయ్యాలి అని సలహా ఇచ్చాడు. అప్పటికే ఆ రాయబారి గొర్రెతో ఛాలెంజ్ చేసిన కైసర్ అతని సలహాను తిరస్కరించాడు. మామూలు గొర్రెల మందును చంపడానికి సైన్యమంతా ఎందుకు, కొద్దిపాటి సింహాలు చాలు అని అన్నాడు. సింహాలు నేచురల్ కండిషన్స్లో వేటాడే పద్ధతులు బాగా తెలిసిన కీసన్ వ్యూహం ప్రకారం వాటి ఎనర్జీని ముందుగా హరించాలి అని అనుకున్నాడు. అలా చాలా సమయం గడిచిన తర్వాత అనుకున్నట్టుగానే సింహాలకు శక్తి నశించడమే కాకుండా వాటిలో ఉన్న ప్రధాన బలం, ఓపిక కూడా పోయింది. యుద్ధం మొదలైంది. అడవి జాతి మనుషులు మొదట సింహాలపై దాడి చేశారు. కైసర్ భార్య లీలా ఈ మొత్తం వ్యవహారాన్ని, వీరి ఆలోచనల్ని, సమూహాన్ని చూసి మనం మరొక ప్లాన్ వెయ్యాలి, తిరిగి వెళ్దామని చెప్పినా కూడా కైసర్ వినలేదు. ఒక నాయకుడు ఎప్పుడైతే తన చుట్టూ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకోలేకపోతాడో అప్పుడే అతని పతనం మొదలైనట్లు అని లీలా అనుకుంది. యుద్ధం జరుగుతున్న సమయంలో గొర్రెల నాయకుడిగా పెరగాలనుకున్న ఫుర్సా వెన్నుపోటుతో కీసన్ ఒక గుంటలో పడిపోయింది. ఇంకా గొర్రెల పతనం అనివార్యమని సింహాలు అనుకున్నాయి. కీసన్ లేని ఆ సమయాన్ని అదునుగా చూసి సింహాల రారాజు కైసర్ బీభత్సంగా గొర్రెలను చీల్చి చెండాడాడు. కోతులు, ఏనుగులు కలిసి ఆ గొయ్యలో చెట్ల కొమ్మలను వేసి కీసన్ను ఎలాగోలా బయటకు తీసుకొచ్చాయి. ఆ తర్వాత కీసన్కు కైసర్కు ఘోరమైన యుద్ధం జరిగింది. కైసర్ ఓడిపోయాడు. ఎవరు సర్వైవల్ కోసం పోరాడితే వారే ఈ అడవిలో బ్రతకడానికి అర్హులు అని తను నమ్మిన సిద్ధాంతం ఇప్పుడు తనకే ఎసురు పెట్టింది. గొర్రెలన్నీ సంబరాలు చేసుకున్నాయి. క్వీన్ లీలా ప్రతిపాదనతో కీసన్ అడవికి రాజు అయ్యాడు. షూజా గొర్రెలకు నాయకుడయ్యాడు. అప్పటినుంచి ఆ గొర్రెలు మిగిలిన జంతువులు ఆటవిక న్యాయం పరిధిలో సహజ పద్ధతిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా తమ జీవితాలను కొనసాగించాయి. ఇదే ఈ బుక్లోని కథ. ఈ స్టోరీ చదివిన తర్వాత ఒక నాయకుడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయం మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా ఈ స్టోరీ ద్వారా మనం తెలుసుకోవలసిన విషయాలు ఏంటో చూద్దాం. కలిసికట్టుగా పోరాడితే సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. గొప్ప సఖ్యత ఉండాలంటే అందరి ఆశయాన్ని ఒకటిగా మార్చాలి. ఎన్ని కష్టాలు వచ్చినా తెగించి ముందడుగు వేసినప్పుడే మీలోని నాయకుడు బయటకొస్తాడు. మనకు ఉన్న నైపుణ్యాలను తరచూ సానపెడుతూ ఉండాలి. లేకపోతే సింహాలు ఎలాగైతే తమ నేచురల్ హంటింగ్ స్కిల్స్ని మర్చిపోయాయో అదే పరిస్థితి మనకు కూడా వస్తుంది. మన చుట్టూ జరిగే పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. లేకపోతే కైజర్ ఓడిపోయినట్లు ఓడిపోవాల్సి వస్తుంది. ఎదుటివారి బలహీనతలను కనిపెట్టి అక్కడే దెబ్బకొట్టాలి. ఒక పని మొదలుపెట్టే ముందు సరైన స్ట్రాటజీ సిద్ధం చేసుకోవాలి. సగం విజయం ఇక్కడే పూర్తవుతుంది. మీకున్న బలం చూసి విర్రవీగకూడదు. శారీరక బలం కంటే బుద్ధిబలం చాలా గొప్పదని తెలుసుకోవాలి.
మీరు ఇప్పుడున్న పరిస్థితులను చూసి మీ శక్తిని చూసి నిరాశ చెందకండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, మీరు ఏదైనా సాధించగలరు. ఒక కష్టం వచ్చినప్పుడు వెంటనే చేతులెత్తేయకండి, ఓపిక మరియు సహనంతో ఉండండి. కీసన్ గొయ్యి నుంచి బయటకు వచ్చే వరకు షూజా చేతులెత్తేయకుండా పోరాడింది. చివరగా మీరు నిజాయితీగా చేస్తున్న పోరాటం యొక్క అంతిమ ఫలితంలో మీతో పాటు మరో 10 మంది ఇతరులకు కూడా ఉపయోగపడినట్లయితే ప్రపంచంలో ఉన్న శక్తులన్నీ ఏకమై నీకు సహాయాన్ని అందిస్తాయి. అటువంటి రహస్యాన్ని ఈ బుక్లో చాలా వివరంగా మనకు సులభంగా అర్థమయ్యే రీతిలో రచయిత శ్రీధర్ గారు పాత్రోచితమైన క్యారెక్టర్స్తో ఆలోచింపజేసే సంభాషణలతో మనసుకు హత్తుకునేట్టుగా సూటిగా వివరిస్తారు. గొప్ప కొలాబరేషన్స్ లేకుండా మానవాళి అభ్యున్నతనే కాదు మనుగడను కూడా సాధించలేదు అని రచయిత అంటారు. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని బుక్ సమరీస్ కోసం ఈ స్మార్ట్ ఇన్ఫోకి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.